హాయ్ అండి, బయట వాతావరణం చాలా చల్లగా ఉందండి. ఇలాంటి సమయంలో ఉల్లిపాయ పకోడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అందుకోసం ఈరోజు నేను శనగపిండిలో ఒక్క చుక్క నీరు అనేది కలపకుండా ఉల్లిపాయ పకోడి చేసి మీకు చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో చేశానండి, పాత వీడియోస్లో ఉంటుంది. అయినప్పటికీ మరొకసారి చేస్తున్నాను, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా చూడాలి కదా, అందుకోసమని మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. ఇలా చేస్తే గనక ఉల్లిపాయ పకోడీ చాలా రుచిగా ఉంటాయండి. ఇంకెందుకు మరి ఆలస్యం, చేసేద్దామండి, తినేద్దామా? ఉల్లిపాయలు రెడీ అండి. అల్లం చిన్న ముక్క తీసుకున్నాను, సన్నగా తరిగానండి అల్లాన్ని. అల్లాన్ని అయితే కచాపచ దంచుకోవాలి. పచ్చిమిర్చి ఇలా విడిగా వేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లో. అల్లాన్ని అయితే దంచేస్తాను. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయల్ని రసం వచ్చేలా గట్టిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకోవాలండి. చూసారా, కొంచెం నీరు అనేది పైకి వచ్చింది ముక్కల్లో. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్, కరివేపాకు అండి, ఇందాక తెచ్చాను కదండి కరివేపాకు, అది అలాగే సాల్ట్ కొంచెం అండి. ఇది జల్లించి పక్కన పెట్టుకున్నాను శనగపిండి. సరిపడా చూసుకొని కలపడమేనండి. సాల్ట్ ఇంకొంచెం పడుతుందండి. చూసారండి ఎంత చక్కగా కలిసిపోయిందో పిండి. చివరగా పచ్చిమిర్చి అండి. నూనె అయితే వేడెక్కిపోయిందండి. కరకరలాడే ఉల్లిపాయ శనగపిండి పకోడీ అయితే రెడీ అండి. నీళ్ళు కలపకుండా చేసినవి, ఒక్క చుక్క కూడా కలపలేదు, చూసారు కదండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా చేయండి, చాలా రుచిగా ఉంటాయి, అందు కరకరలాడతాయి అన్నమాట. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనండి, ఒక కామెంట్ కూడా పెట్టండి వీలైతే. సరేనండి.